హాయ్ ఫ్రెండ్స్, నా పేరు లోకేష్ కృష్ణవేణి. మొన్న రీసెంట్గా రిలీజ్ అయిన ఏపీఎస్ఐ ఫలితాల్లో 400 మార్కులకి 273 మార్కులు సాధించి ఉమెన్స్ కేటగిరీలో స్టేట్ ఫస్ట్ నిలిచాను. మాది విజయనగరం జిల్లా గజపతినగరం మండలం లోగీసు గ్రామం. మా అమ్మ నాన్నలు వ్యవసాయ కూలీలు. మా అమ్మ నాన్నలకు 2 ఆడపిల్లలు, మా అక్క, నేను. మా అక్కకి చిన్న వయసులోనే పెళ్ళి అయిపోయింది. ఇంకా ఉన్నదాన్ని నేను ఒక్కదాన్నే కాబట్టి ఎలా అయినా చదవాలి, ఏదైనా గవర్నమెంట్ జాబ్ సాధించాలి అనే ఉద్దేశంతో ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మా ఫ్రెండ్స్ అందరూ అదే కాలేజీలో డిగ్రీ కంటిన్యూ చేశారు. నేను మాత్రం విజయనగరంలో కాలేజ్ నేర్చుకున్నాను. ఎందుకంటే మనం ఎక్కడున్నామో ఇంకా అక్కడే చదువుకుంటే ఇంకా అదే తెలుస్తుంది. ఇంకా బయటకు వెళ్తే ఇంకేమైనా కొత్త కొత్త విషయాలు, ఎక్కడ ఎలా ఉండాలి అవన్నీ తెలుస్తాయనే ఉద్దేశంతో నేను ఇంకా విజయనగరం రావడం అయింది. ఇంకా నా విజయానికి మొదట మెట్టు అక్కడే పడిందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే విజయనగరం వచ్చిన తర్వాతే నాకు కాంపిటేటివ్ అంటే ఏంటి, పోటీ పరీక్షలకు ఎలా ప్రిపేర్ అవుతారు, ఏ విధంగా ఏ జాబ్స్ ఉంటాయి, ఎలా చదవాలని అనే విషయం నాకు తెలిసింది. డిగ్రీ చదువుతుండగా అందరూ అటు ఇటు పరుగులు పరుగులు, అసలు ఏం చేస్తున్నారనేసి అంటే ఇంకా అందరూ కాంపిటేటివ్ ప్రిపేర్ అవుతున్నారు. అంటే కాంపిటేటివ్ అంటే ఏదైనా గవర్నమెంట్ జాబ్కి ప్రిపేర్ అవుతున్నారు. అంటే నేను కూడా ఏదైనా ఒక గవర్నమెంట్ జాబ్కి ప్రిపేర్ అవ్వాలి, అందులో ఎస్ఐకి ప్రిపేర్ అవ్వాలని అనుకున్నాను. ఎలా అయినా ఎస్ఐ అవ్వాలి అనుకున్నాను. ఇంకా ఫస్ట్ ఇయర్ కంప్లీట్ అయింది. ఫస్ట్ ఇయర్ కంప్లీట్ అయిన తర్వాత నాకు ఇంకా ఎస్ఐ కొట్టాలనే ఆలోచన అయితే ఉండేది. నేను డిగ్రీ అయిన తర్వాత ఏదైనా మంచి ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవ్వాలని డిగ్రీ ఫస్ట్ ఇయర్లోనే అనుకున్నాను. దానికి అనుగుణంగా ఎంత కొంత బేసిక్ నేర్చుకోవాలి కాబట్టి నేను డిగ్రీలో ఉంటుండగానే అథమెటిక్ బేసిక్స్ నేర్చుకున్నాను. ఆ తర్వాత డిగ్రీ కంప్లీట్ అవ్వగానే ఏ ఇన్స్టిట్యూట్కి వెళ్ళాలి ముందుగానే అనుకున్నాను కదా, ఎస్ఐ కొట్టాలి, ఏదైనా మంచి ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవ్వాలని. ఇంక అప్పుడు మొదలుపెట్టాను ఏ ఇన్స్టిట్యూట్కి వెళ్ళాలి, ఏదైతే మంచిది, ఎందులో జాయిన్ అయితే మనం జాబ్ కొట్టగలం అని ఇంకా అందరినీ కనుక్కునే సమయంలో అందరూ చెప్పే మాట శ్యామ్ ఇన్స్టిట్యూట్. శ్యామ్ ఇన్స్టిట్యూటే అన్నిటికన్నా పెద్ద ఇన్స్టిట్యూట్, అన్నిటికన్నా బెస్ట్ ఇన్స్టిట్యూట్. ఇంకా కోచింగ్ అనేది మనం లైఫ్లో ఒకసారి తీసుకుంటాం. ఆ ఒకసారి ఒక మంచి ఇన్స్టిట్యూట్లో తీసుకోవాలి. డబ్బులు పోయినా పర్వాలేదు, కానీ ఒకసారి మంచి నాలెడ్జ్ సంపాదించామంటే ఇంకా పదే ఇన్స్టిట్యూట్లకు తిరగాల్సిన అవసరం లేదనే ఉద్దేశంతో నేను ఇంకా డిగ్రీ అవ్వగానే 2022 మార్చిలో నేను శ్యామ్ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవ్వడం జరిగింది. శ్యామ్ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయిన తర్వాత ఇక్కడ ఉండే క్లాస్ రూమ్స్లో పిల్లలు 100-200 కాదు, 300-400 చాలా ఎక్కువ మంది ఉండేవారు. వాళ్ళని చూసి ఫస్ట్లో భయపడ్డాను. ఆ తర్వాత డైలీ టెస్ట్లు అయ్యేవి. డైలీ టెస్ట్లో మనకు వచ్చే మార్క్స్ కూడా బోర్డు పైన వేస్తారు, టాప్3 మెంబర్స్ వేస్తారు. మన పేరు ఎందుకు బోర్డు పైకి రాకూడదని నేను ప్రతిరోజు కష్టపడి చదివేదాన్ని. ఇంకా అలా అలా క్లాస్లో టాప్ వచ్చాను. ఇంకా అక్కడే మొదలైంది నేను టాప్ రావడం అనేది జరిగింది. అక్కడ నుంచి ప్రతి ఎగ్జామ్లో నేను టాప్ వచ్చాను. ఇన్స్టిట్యూట్ జరిగే సమయంలో డైలీ క్లాసెస్ అయ్యాయి కదా, ఆ క్లాసెస్లో చెప్పే క్లాసులు ఏ రోజు దారు చదివేసుకుండేదాన్ని. వాళ్ళు చెప్పే నోట్స్ మనకి మన చేతులతో మనం రాసుకుని మనకు అర్థమయ్యే రీతిలో రాసుకుంటాం కాబట్టి మనకు అర్థం అవ్వడానికి చాలా తక్కువ టైం పట్టేది, ఇంకా నాలెడ్జ్ కూడా ఎక్కువ వచ్చేది. ఆ విధంగా నేను అప్పుడే కోచింగ్లో ఉంటుండగానే నేను మొత్తం అన్నీ ఏ రోజు చెప్పేవి ఆ రోజు క్లియర్ చేసేయడం జరిగింది. దానివల్ల కోచింగ్ అయిన తర్వాత నాకు ఇంకా రివిజన్ చేసుకోవడానికి చాలా తక్కువ టైం పట్టింది. కోచింగ్లో ఉంటుండగా ఏంటంటే మనం ఎంత డిసిప్లిన్ లేకుండా వచ్చినా సరే ఇక్కడ ఉండే సిస్టమ్ వల్ల మనం ఆటోమేటిక్గా డిసిప్లిన్ అలవాటు అవుద్ది మనకి. అంటే డైలీ 8:30 మాకు క్లాసెస్ జరిగేటప్పుడు 8:30 రావాలి. 8:30 1 మినిట్ లేట్గా వచ్చినా మళ్ళీ తిరిగి పంపించేసేవారు. అలాంటప్పుడు మనం ఖచ్చితంగా 8:30 వచ్చేసేవాళ్ళం. మనకన్నా ముందుగానే సార్స్ లోన్ ఉంటారు. సార్స్ అయినా ఇక్కడ కోఆర్డినేటర్స్ అయినా ఇంకా స్టూడెంట్స్ అయినా ప్రతి ఒక్కరూ అది ఫాలో అవ్వాల్సిందే. దానివల్ల మనకి ఏమవుద్ది అంటే డిసిప్లిన్ అలవాటు అవుద్ది. డిసిప్లిన్ ఉంటే ఖచ్చితంగా మనం చదివే విధానం బాగుంటుంది. చదివే విధానం బాగుందంటే మనకి ఒక జాబ్ కాదు, చాలా జాబ్స్ ఇంకా మనం అప్లై చేయడమే లేదు. ఇంకా అన్ని జాబ్స్ అవంతలు అవే వచ్చేస్తూ ఉంటాయి. ఎందుకంటే నేను కోచింగ్ స్టార్టింగ్లో ఉండగానే నాకు ఎస్ఎస్సి జీడీ వచ్చింది. తర్వాత కోచింగ్ కంప్లీట్ అయిన తర్వాత వెంటనే నేను గ్రూప్ డి రాశాను. రైల్వే గ్రూప్ డి కూడా నాకు వచ్చింది. ఆ తర్వాత మన ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషన్ పడింది, నేను వీటికి అప్లై చేశాను. ఇంకా ఎస్ఐకి అప్లై చేయడానికి అయితే నా ఏజ్ 2 మంత్స్లో సరిపోయింది. ఇంకా 2 మంత్స్లో సరిపోయిందంటే దేవుడు మనకిచ్చిన అవకాశం ఇదే, దీన్ని మనం ఎలా అయినా ఉపయోగించుకోవాలి. ఇప్పుడు ఉపయోగించుకోకపోతే ఇంకా ఎప్పుడు నోటిఫికేషన్ పడుతుందో తెలీదు. నేను అనుకునే గోల్ కూడా ఇదే కాబట్టి నేను ఎలా అయినా కష్టపడి చదవాలనే ఉద్దేశంతో ఇంక ఈ ఛాన్స్ మిస్ చేసుకోకూడదు అని ఇంకా నేను చదవడం స్టార్ట్ చేశాను. ఫస్ట్ చదవడం స్టార్ట్ చేసేటప్పుడు
చేసిన ఫస్ట్ పని ఏంటంటే ఇక్కడ మోడల్ టెస్టులు కట్టాను. ఇంకొక విషయం చెప్పాలంటే నేను 6 నెలల కోచింగ్లో ఒక్కరోజు కూడా ఇంటికి వెళ్ళలేదు. ఎందుకు వెళ్ళలేదు అని చెప్తున్నానంటే, ఇప్పుడు మనం ఒక సినిమాకి వెళ్తాం, 3 గంటల మధ్యలో ఒకసారైనా బయటకు వస్తామా అంటే, మనం సినిమా చూడాలనే పర్పస్ మీద వెళ్ళాం కాబట్టి సినిమా అయినంత వరకు మనం సినిమాలోనే కూర్చుంటాం. అలాగే మనం ఇక్కడ చదువుకోవాలి, జాబ్ కొట్టాలి అనే ఉద్దేశంతో ఇక్కడికి వచ్చాం కాబట్టి, మనం జాబ్ కొట్టినంత వరకు లేదా కోచింగ్లో జాయిన్ అయితే కోచింగ్ అయ్యేంత వరకు అదే ఫాలో అవ్వాలి తప్ప, అంతే సిన్సియర్గా అంతే సీరియస్గా మనం క్లాసులు అయినా సరే ఏదైనా సరే మనం అంత పర్ఫెక్ట్గా ఉంటే మనకు వచ్చే రిజల్ట్ కూడా అంత మంచి రిజల్ట్ వస్తుంది. 6 నెలల కోచింగ్లో నేను ఒకసారైనా ఇంటికి వెళ్ళలేదు. ఆ తర్వాత కోచింగ్ అయిన తర్వాత వీటికి అప్లై చేయడం జరిగింది. వీటికి అప్లై చేసిన తర్వాత నేను మోడల్ టెస్టులు కట్టాను. మోడల్ టెస్ట్లో ప్రతి వీక్ ఇక్కడ బెనిఫిట్ ఏంటంటే, టాప్ 10 మెంబర్స్ ఫోటో వేస్తారు. పాంప్లెంట్లో ఫోటో వస్తే అసలు చూసి ఎంత హ్యాపీగా ఫీల్ అవుతామో. చాలామంది చూస్తారు, ఈ అమ్మాయికి రా, ఇన్ని మార్క్స్ వచ్చాయి, ఈ అమ్మాయి ఫస్ట్ వస్తుంది అని చాలామంది చెప్పుకుంటుంటే నాకే హ్యాపీగా అనిపించేది. ఆ ఫోటోలో ఉన్నది నువ్వేనా నువ్వేనా అంటే ఇంకా హ్యాపీగా అనిపించేది. ఆ విధంగా ఏ వారం నా ఫోటో మిస్ అవ్వకూడదు, నాకు ఇంకా ఎక్కువ మార్క్స్ రావాలి అనే ఉద్దేశంతో ప్రతి వారం ఏ వీక్ జరిగిన ఎగ్జామ్ పేపర్ని ఆ వీక్ వదిలేకుండా ఆ ఎగ్జామ్ పేపర్ని అనాలిసిస్ చేసుకునేవాళ్ళం. నేను జాయిన్ అయ్యే స్టడీ హాల్లో ఉండే వాళ్ళందరూ చాలా బాగా చదువుతారు. నేను అటువంటి స్టడీ హాల్లో జాయిన్ అవ్వడం వల్ల ఏమైందంటే, వాళ్ళకు ఉండే అలవాట్లు నాకు వచ్చాయి. ఎక్కడైనా సరే చెడ్డవాళ్ళతో తిరిగితే మనం చెడ్డవాళ్ళుగా మారుతాం, మంచి వాళ్ళతో తిరిగితే మంచి వాళ్ళుగా మారుతాం. నేను చదువుకున్న వాళ్ళతో తిరిగాను కాబట్టి నాకు కూడా చదువు వచ్చిందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే వాళ్ళు ఎగ్జామ్ అయిన తర్వాత పేపర్ అనాలిసిస్ చేసుకునేవారు, నేను కూడా అందులో జాయిన్ అయ్యాను. పేపర్ అనాలిసిస్ ఎలా ఉంటుందంటే, ఎంతమంది 4 కూర్చుంటే 4 థాట్స్ వేరు విధంగా ఉంటాయి. ఒక్కొక్కరు ఏ థాట్ బాగుంటే అది ఫాలో అయ్యేవాళ్ళం. అందువలన మాకు అది ఎంత ఈజీగా, ఇప్పుడు అర్థమెటిక్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయంటే 4 ఆలోచనలు 4 విధాలుగా ఉండేవి. అందులో ఏది ఈజీగా ఉంటుంది, అందులో ఏది మనం చేయగలం, ఏ విధంగా గుర్తుంటుంది అని 4 డిస్కస్ చేసుకుని 4 అలా చేసేవాళ్ళం. ఆ తర్వాత 4 రాకపోతే అప్పుడు సామ్ ఇన్స్టిట్యూట్లో ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ పెడతారు కదా, వెంటనే ఆ వీడియోస్ ఓపెన్ చేసి మేము చూసుకునేవాళ్ళం. అలా ప్రతి వీక్ మాకు మేము ఇంప్రూవ్ చేసుకునేవాళ్ళం. మాకు పోటీ ఉండేది, ఈ వీక్ ఎవరైతే హైయెస్ట్ వస్తారో వాళ్ళకి పార్టీ ఇవ్వాలి. ఆ విధంగా ఉంటే ఇంకా మాలో మాకే కాంపిటీషన్ ఉండేది, ఈ వీక్ ఎలా అయినా టాప్ రావాలి, ఎలా అయినా టాప్ రావాలి, ఎలా అయినా మన మార్క్స్ ఇంప్రూవ్ చేసుకోవాలని ఆ విధంగా చదివాం. ఇప్పుడు వాళ్ళకు కూడా జాబ్లు వచ్చే మార్క్స్ వచ్చాయి, నాకు కూడా స్టేట్ ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. నేను ఇక్కడ చెప్పేది ఏంటంటే, మనం ఎన్ని ఎగ్జామ్స్ రాసినా రాసి పక్కన వదిలేయకూడదు. మనం రాసిన దాంట్లో తప్పులు ఒప్పులు మనకి ఎంతవరకు వచ్చాయి, పేపర్ ప్యాటర్న్ ఎలా ఉంది, క్వశ్చన్స్ ఏ లెవెల్లో వస్తున్నాయి, మొత్తం అన్నీ మనం అనాలిసిస్ చేసుకుంటేనే ఆ ఎగ్జామ్కి తగ్గట్టుగా మనం ప్రిపేర్ అవుతున్నట్టు. లేకపోతే ఇంకా పక్కన పడేస్తే ఆ ఎగ్జామ్ రాసి కూడా వేస్టే. నేను ఇంకా జిఎస్ విషయానికైనా అథమెటిక్ విషయానికైనా వస్తే నేను ప్రిపేర్ అయ్యేది ఇంకేం కాదు, ఓన్లీ శామ్ ఇన్స్టిట్యూట్ నోట్స్లు, ఇంకా శామ్ ఇన్స్టిట్యూట్ మెటీరియల్లే చదివాను. ఇది నేను ఎలా చెప్పగలుగుతున్నానంటే, నేను స్టడీ హాల్కి వెళ్ళిన మొదట్లో నేను చుట్టుపక్కల వాళ్ళందరినీ చూస్తే పెద్ద పెద్ద బుక్స్ ఉండేవి. ఇంకా ఆ బుక్స్ చూసి నేను వాళ్ళని అడిగేవాళ్ళని, ఏటన్నయ్యా నాకు జాబ్ వస్తుందా రాదా, నేను చిన్న నోట్స్లే చదువుతున్నాను, నా దగ్గర ఈ నోట్స్లు తప్ప ఇంకేం లేవు, ఏం చదవాలి ఏం చేయాలి, మీరేమించో పెద్ద నోట్స్లు చదువుతున్నారు, నేనేమించో చిన్న నోట్స్లు చదువుతున్నాను, ఇంకా నాకు జాబ్ వస్తుందా రాదా అంటే, నీకు జాబ్ అయితే ఖచ్చితంగా వస్తుందమ్మా, ర్యాంక్ రాకపోవచ్చు అని అన్నారు. కానీ నేను ఆ నోట్స్లు చదివి ఆ మెటీరియల్స్ చదివి ఈరోజు ర్యాంక్ సాధించాను. ఇంకొకటి చెప్పాలి ఏంటంటే, కోచింగ్ అయిపోయిన తర్వాత చాలామంది ఇంటికి వెళ్ళిపోతూ ఉంటారు. ఇంటికి వెళ్ళిపోతే ఏమనిపిస్తుంది, ఇంటి దగ్గర అంత చుట్టూ ఉండే మనుషులు అందరూ దీని మీద ఫోకస్గా ఉంటారు కదా, వేరు వేరు పనులు చేస్తారు, వేరు వేరు పనుల్లో వేరు వేరుగా బిజీగా ఉంటారు. దానివల్ల మనకి చదవాలనే ఇంట్రెస్ట్ ఉండదు, చదివినా చాలా తక్కువ టైం చదువుతాం, కాంపిటేటివ్నెస్ ఉండదు పక్కన, అందువల్ల మనకి చదవాలని అనిపించదు. ఏదో సినిమా చూసుకోవడం, లేకపోతే టీవీ చూసుకోవడం, ఫోన్ చూసుకోవడం, పడుకోవడం, ఈ విధంగా రోజు మొత్తం గడిచిపోద్ది. టైం కూడా ఎలా అవుతుందో మనకే తెలియదు ఇంటి దగ్గర ఉంటే. వన్స్ ఒకసారి కోచింగ్ తీసుకున్నాము ఇక్కడికి వచ్చాము అంటే అదే ప్లేస్లో ఉండాలి. ఎందుకంటే చుట్టూ, ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చాను, కాకినాడ వచ్చాను, కాకినాడ వచ్చిన తర్వాత మా ఫ్యామిలీ పూర్ ఫ్యామిలీయే. మా నాన్నగారు కూడా నెలకు 5,000-6,000 పంపించాలంటే చాలా ఇబ్బంది. కానీ నేను ఒకటే ఆలోచించాను, ఎంత ఖర్చు చేసినా ఎంత అవుద్ది, మహా అయితే 100,000, 100,000 కాకపోతే 2,00,000 అవుద్ది. ఒకవేళ నేను ఎస్ఐ ఉద్యోగం సాధిస్తే అది ఎంత,
ఒక 3 నెలల శాలరీతో లేకపోతే 4 నెలల శాలరీతో నేను తీర్చేయచ్చు. మిగతా జీవితం మొత్తం హ్యాపీగా బతకచ్చు కదా అనే ఆలోచనతో నేను ఇంకా ఇక్కడ కాకినాడలో ఉండిపోవడం జరిగింది. ఇక్కడ ఉండిపోవడం వల్ల ఏంటంటే చుట్టుపక్కల ఉండే జనాలను చూస్తే ఏమవుతుంది, ఇంతమంది కాంపిటేటర్స్ ఉన్నారా మనకు ముందు, మనం వీళ్ళందరినీ దాటుకుని టాప్లో ఉండాలా, టాప్లో ఉంటేనే మనకి జాబ్ వస్తుందా అనే ఆలోచనతో ఇంకా చదవాలి ఇంకా చదవాలి, అందరిలో టాప్ రావాలనే ఆలోచన వస్తుంది. అదే ఇంటికి వెళ్ళిపోతే ఏమొస్తుంది, మన చుట్టుపక్కల ఉండే స్టూడెంట్స్ ఉండరు, కాంపిటేటివ్నెస్ ఉండదు, ఏమి ఉండదు, మనకు చదవాలనే ఇంట్రెస్ట్ కూడా రాను రాను అలా తగ్గిపోయి లాస్ట్కి ఇంకా నోటిఫికేషన్ ఎప్పుడో వస్తే అప్పుడు మళ్ళీ బుక్స్ తీస్తే ఇంకా మొత్తం అంతా కోచింగ్ తీసుకున్నది వేస్టే, అంతకుముందు చదివిన టైము వేస్ట్, కోచింగ్ తీసుకున్నది వేస్టే, అంతవరకు గడిపిన టైము వేస్ట్, మళ్ళీ కొత్తగా మొదలు పెట్టినట్టు ఉంటుంది, అప్పటికప్పుడు చదివినా ఏం రాదు, లాస్ట్గా ఎగ్జామ్లో ఫెయిల్ అవుతాం. నేను అందరికీ చెప్పేది ఏంటంటే ఒక్కసారి మనం మొదలెట్టాం జాబ్ కొట్టాలనే ఆలోచనతో ఒక ఇన్స్టిట్యూట్కైనా లేకపోతే చదవడమైనా స్టార్ట్ చేసామంటే ఇంకా జాబ్ మనకి వచ్చేసింది అన్నంత వరకు ఒక్క దగ్గర కూడా మనం టైం గ్యాప్ తీసుకోకూడదు. టైం గ్యాప్ తీసుకున్నామంటే మళ్ళీ ఫస్ట్ నుంచే స్టార్ట్ చేయాల్సి వస్తుంది, అది చాలా ఇబ్బంది అవుద్ది. నేను ఇంత తక్కువ టైంలో అంటే చెప్పాను కదా నా ఏజ్ 2 నెలల్లో సరిపోయింది, 2 నెలల్లో సరిపోయిన అమ్మాయి ఇప్పుడు స్టేట్ ఫస్ట్ ర్యాంక్గా నిలిచింది అంటే నేను ఒక్కసారి కూడా నేను గ్యాప్ ఇవ్వలేదు. రోజు నేను ఎంతో కొంత టైం నోటిఫికేషన్ లేకపోయినప్పుడైనా నేను ఒక 3-4 అవర్స్ కంటిన్యూగా చదివేదాన్ని. ఇంకోటి ఏంటంటే కొందరు ఉంటారు రోజుకి 12 గంటలు 14 గంటలు పడుకోకుండా చదువుతారు, అలా చదివిన బుక్స్ ముందు వేసుకొని ఎందుకు చదవడం, బుర్రకెక్కలేదు బుక్స్ ముందు ఉంటే ఎందుకు వేస్ట్, చదివేది తక్కువ టైం అని, మరీ తక్కువ టైం కాదు 7-8 గంటలు చదివినా పర్ఫెక్ట్గా మనకు అర్థం చేసుకుంటూ మనకు వచ్చే విధంగా చదవాలి, అంతేగాని బండ కంటేస్తా లేకపోతే ఏదో బుక్స్ ముందు వేసుకొని ఉన్నాం, ఈరోజు అంతా బుక్స్ ముందు ఉన్నాం, బుక్స్ ముందు ఉంటాం కానీ బుర్రలకి ఏమి ఎక్కదు. ఆ విధంగా కాకుండా చదివేది ఏదైనా అర్థం చేసుకొని చదవాలి, అర్థం చేసుకొని చదివితే ఇంకా చదవడానికి ఎక్కువ టైం పట్టదు, రివిజన్ చేయడానికి కూడా చాలా తక్కువ టైం పడుతుంది. ఆ విధంగా చదివిన తర్వాత ఇక్కడ ఎగ్జామ్స్ రాస్తాం కదా, అసలు ఎగ్జామ్స్ గురించి చెప్పాలంటే ఇక్కడ ఎగ్జామ్ ఎలా ఉంటుందంటే ఆ టైమింగ్స్ అయినా డిసిప్లైన్ అయినా అన్నీ సేమ్ ఏదైనా గవర్నమెంట్ జాబ్కి ఎలా రాస్తామో సేమ్ అదే విధంగా ఉంటుంది. ఇంకా లోన కూర్చొని పేపర్ వచ్చేదాకా టెన్షను, ఆ తర్వాత పేపర్ అటెంప్ట్ చేసేటప్పుడు టైం అయిపోతుంది అనే టెన్షను, ఫస్ట్ ఎగ్జామ్ రాసినప్పుడు అంత టెన్షన్ ఉంటుంది, సెకండ్ ఎగ్జామ్ రాసినప్పుడు కొంచెం తగ్గుతుంది, ఇలాగే రాయాలి కదా అనే ఉద్దేశంతో, ఇంకా అలాగే ఎన్ని ఎక్కువ టెస్టులు రాస్తే ఇంకా అంత ఎగ్జామ్ ఫీర్ పోతుంది. అదేవిధంగా మనం ఏ విధంగా పేపర్ని అటెంప్ట్ చేయాలి, ఇప్పుడు అర్థమెటిక్ ఉందనుకో 200 మార్క్స్ ఉంటాయి, దానికి 3 గంటల టైం, అది చాలా తక్కువ టైం, అన్ని ఎక్కువ బిట్స్ చేయాలంటే చాలా తక్కువ టైం, ఆ టైంని ఎలా యూజ్ చేయాలి, దానికి ఏ విధంగా ఏ క్వశ్చన్స్ వదిలేయాలి ఏ క్వశ్చన్స్ చేయాలి అనే విధానం మనం ఎక్కువ మోడల్ టెస్ట్ రాస్తేనే తెలుస్తుంది. ఆ విధంగా ఎగ్జామ్ ఫీర్ పోతుంది, పేపర్ ఎలా అటెంప్ట్ చేయాలో తెలుస్తుంది, బబ్లింగ్ ఏ విధంగా చేయాలి అంటే కొంతమందికి బబుల్ చేయడం కూడా రాదు, ఎంత బాగా చదివినా సరే ఎగ్జామ్లో బబ్లింగ్ సరిగ్గా లేకపోతే ఇంక మార్క్స్ పోయినట్టే కదా, కాబట్టి బబ్లింగ్ చేయడం, ఇంకే మెయిన్ ఎగ్జామ్లో ఏవేవి అవసరమవుతాయో అన్నీ ఇక్కడ ఒక డెమో టెస్ట్ లాగా అన్నీ ఇంకా అలవాటు అయిపోతాయి. ఇంక మొన్న మేము రాసే ఎగ్జామ్ కూడా శ్యామ్ ఇన్స్టిట్యూట్లో రాసినట్టుగా ఫీల్ అయ్యి ఇంక ఏ ఎగ్జామ్ ఫీర్ లేకుండా అంత ఫ్రీగా రాయబట్టి ఈరోజు ఇంత మంచి మార్కులు వచ్చాయని నేను చెప్తున్నాను. అమ్మాయిల్లో అయితే చాలామంది ఈ సర్వీసెస్కి రాకపోవడానికి కారణం ఏంటంటే నేను గ్రౌండ్ వేయలేను, నేను ఇంకా దీనికి పనికిరాను, నా వల్ల కాదు అని చాలామంది భయపడిపోతూ వెనకడుగు వేస్తారు. నేను చెప్పేది ఏంటంటే అసలు కష్టపడి పనిచేస్తే సాధ్యం కానిది ఏమీ ఉండదు. ఇక్కడ శ్యామ్ ఇన్స్టిట్యూట్లో అయితే స్పెషల్ సార్స్ ఉంటారు, మనకి రోజు 5:30కి గ్రౌండ్ ఉంటుంది, ఇంకా అక్కడికి వెళ్తే చాలు మన మీద మనకే నమ్మకం వచ్చేస్తుంది మనం ఏ విధంగా గ్రౌండ్ వేయాలి, బిగినర్స్కి ఎలా ఉంటుంది. అక్కడ అందరినీ కొన్ని బ్యాచెస్గా డివైడ్ చేస్తారు, స్టార్టింగ్ వచ్చేవాళ్ళు ఎలా చేయాలి, కొంచెం సీనియర్స్ అయిన తర్వాత ఎలా చేయాలని సార్స్ డివైడ్ చేసి మన ప్రాబ్లమ్స్ అన్నీ అర్థం చేసుకుని మనకి ఏ విధంగా అయితే బాగుంటుందో ఆ విధంగా చెప్తారు. ఇక్కడ చాలా గ్రౌండ్కి అయితే చాలా హెల్ప్ అవుద్ది, ఎవరు ఆ ఫీర్ పెట్టుకోవద్దు, చాలామంది ఈ డిపార్ట్మెంట్లోకి రావాలి అమ్మాయిలు కూడాను. అమ్మాయిలకి ఇంకో బెనిఫిట్ ఏంటంటే మనకి 33% రిజర్వేషన్ ఉంది, చాలామంది అమ్మాయిలు గ్రౌండ్లో డిస్క్వాలిఫై అవుతున్నారు కాబట్టి ఇందులో జాబ్ సాధించడం చాలా ఈజీ. ఒకవేళ గ్రౌండ్ మనం కంప్లీట్ చేయగలిగితే ఖచ్చితంగా జాబ్ కొట్టడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. ప్రతి అమ్మాయి ఈ పోలీస్ సర్వీస్ని ఎంచుకొని శ్యామ్ ఇన్స్టిట్యూట్లో మంచి కోచింగ్ తీసుకొని ఖచ్చితంగా కష్టపడి చదవగలిగితే
ఖచ్చితంగా జాబ్ సాధించగలరని నేను నమ్ముతున్నాను. ఇంకా అమ్మాయిల విషయానికి వస్తే అమ్మాయిలు కూడా తమ కాళ్ళ మీద తాము నిలబడాలని అనుకోవాలి. ఎందుకంటే ఇప్పుడుండే ప్రజెంట్ సమాజంలో ప్రతి ఒక్క రంగంలో అమ్మాయిలు ఒక ముందడుగు వేస్తున్నారు. అమ్మాయిలు కూడా ప్రభుత్వ ఉద్యోగం సాధించి తమ యొక్క కుటుంబ పరిస్థితిని ఒక పేదరికం నుంచి ఒక మంచి పొజిషన్కి తీసుకెళ్లాలని నేను అనుకుంటున్నాను. అలాంటి కోరిక కలిగే ఏ అమ్మాయికైనా ఫ్యామినిస్టిట్ బెస్ట్ అని నేను చెప్పగలను. ఎందుకంటే నేను ఆ విధంగా మా ఫ్యామిలీ కూడా పెద్ద రిచ్యం కాదు, మేము చాలా పేదరికం నుంచి వచ్చాను. నా పేదరిక పరిస్థితులను మార్చాలనే ఉద్దేశంతో నేను ఒక గవర్నమెంట్ జాబ్ సాధించాలని ఈ ఇన్స్టిట్యూట్కి వచ్చాను. ఆ విధంగానే నేను గవర్నమెంట్ జాబ్ సాధించాను. కాబట్టి మీకు కూడా నేను అది సజెస్ట్ చేయగలను. ఎందుకంటే నేను ఒక సక్సెస్ అయిన పర్సన్గా మీకు చెప్తున్నాను. ఇక్కడికి వచ్చి వీళ్ళు చెప్పే ఇన్స్ట్రక్షన్స్, వీళ్ళు పెట్టే కండిషన్స్ మనం ఫాలో అయితే ఖచ్చితంగా జాబ్తో తిరిగి వెళ్తాం. ఆ విధంగా నేను వచ్చాను, నేను అన్ని రూల్స్ ఫాలో అయ్యాను, అన్ని ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అయ్యాను. కాబట్టి మీ ముందు జాబ్తో నిలిచాను. ఈ రోజుల్లో ఆడపిల్లల్ని బయటకు పంపించి చదివించాలంటేనే అమ్మ నాన్నలు భయపడుతున్నారు. అలాంటిది ఒక్కసారి మీరు బయటకు వచ్చి చదవాలనే ఆలోచనతో వచ్చారంటే ఖచ్చితంగా పేరెంట్స్ యొక్క నమ్మకాన్ని నిలబెట్టేంత వరకు మనం చాలా నమ్మకంగా చదువుకోవాలి. ఎందుకంటే ఒక్కసారి నమ్మకం పోయిందంటే ఇంకా మరి తెచ్చుకోలేం. కాబట్టి ఎంతో నమ్మకంతో ఆడపిల్లని బయటికి చదివించడానికి పంపిస్తున్నారంటే మనం ఖచ్చితంగా నమ్మకాన్ని నిలబెట్టే విధంగా మనం ప్రవర్తించాలి. ఆ విధంగానే జాబ్ సాధించి మళ్ళీ ఇంటికి వెళ్ళాలి. ఇంకా ఫ్యామినిస్టిట్లో టెస్టులు రాసేటప్పుడు అయితే ప్రతి సండే సార్ వచ్చి ఇచ్చే మోటివేషనల్ స్పీచ్ చాలా బాగుంటుంది. ఇంకా స్పీచ్ విన్నామంటే మనం ఇంకా అప్పుడే జాబ్ సాధించేయాలి, ఇంకా నేను ఎలా అయినా జాబ్ కొట్టాలనే ఆలోచన మనకు వచ్చేస్తుంది. ఆ విధంగానే ఇంకా ప్రతి వారం మనలో బూస్ట్ ఇస్తారు. ఒక వారం మనం ఎగ్జామ్ రాసి ఇంకా బూస్ట్ ఇవ్వగానే ఆ వారం మొత్తం కసిగా చదివేస్తాం. మళ్ళీ తర్వాత వీక్ మళ్ళీ ఎగ్జామ్ రాస్తాం, మళ్ళీ సార్ వచ్చి మళ్ళీ మోటివేషనల్ స్పీచ్ ఇస్తారు. ఈ విధంగా ప్రతి విద్యార్థి ఇంకా డిమోటివేట్ అవ్వకుండా సార్ మోటివేట్ చేస్తూనే ఉంటారు, చేస్తూనే ఉంటారు. ఆ క్వాలిటీ మాత్రం ఈ ఇన్స్టిట్యూట్లో చాలా నచ్చింది నాకు. అందువల్లే నేను అంత మోటివేట్ చేయడం వల్లే నేను ఈరోజు ఇలా నిలబడగలిగాను. ఇంకా సార్ ఎంకరేజ్మెంట్ చాలా బాగుంటుంది. ఒక్కసారి సార్ దృష్టికి వెళ్ళామంటే ఇంకా మనం సక్సెస్ అయ్యేదాకా సార్ ఇంకా వదలరు. ఆ విధంగానే నేను ఫోటోలో పడిన తర్వాత సార్ ఫోన్ చేసి రామ్మా అని పిలిచారు. వెళ్ళాను, వెళ్ళిన తర్వాత ఇలా సార్ ఇలా చదివాను, ఇలా వచ్చాను అని చెప్పాను. చెప్పు నుంచి ఇంకా సారు నన్ను చాలా బాగా కేర్ తీసుకొని నువ్వు చదవమ్మా, నీకు ఖచ్చితంగా జాబ్ వస్తుంది, నీకు ఖచ్చితంగా జాబ్ వస్తుంది అని ప్రతిసారి ఎంకరేజ్ చేసేవారు. నా పేపర్స్ తీసుకొని, నా పేపర్స్ అనే కాదు ఇంకా చాలామంది టాప్ వచ్చే వాళ్ళ పేపర్స్ తీసుకొని అనాలిసిస్ చేసి సార్లతో అనాలిసిస్ చేయించి వీళ్ళు ఎక్కడ వీక్గా ఉన్నారు, ఎక్కడ స్ట్రాంగ్గా ఉన్నారు, ఎక్కడ టైం వేస్ట్ చేస్తున్నారు అన్నీ అనాలిసిస్ చేయించి మా లోపల మాకు చెప్పించేవారు. మేము ఆ సబ్జెక్టులు లేకపోతే ఆ టాపిక్లో మేము గెయిన్ చేసుకునేవాళ్ళం. ఆ విధంగా సార్ దృష్టికి ఒక్కసారి వెళ్ళామంటే ఇంకా మనం అక్కడ సక్సెస్ అయిపోయినట్టే. సార్కి చాలా హెల్పింగ్ నేచర్ ఎక్కువ. ఒకసారి నాకు హెల్త్ ఇష్యూ అయితే సారే క్లియర్ చేశారు. ఇక్కడ నేను ఇక్కడ నుంచి ఇంటికి వెళ్ళని పరిస్థితి, ఏం చేయాలో తెలియదు, ఇక్కడ ఎవరూ తెలియదు. ఇంకా సార్కి చెప్తే వెంటనే హాస్పిటల్లో జాయిన్ చేసి ఇంకా మా నాన్నగారి చేతిలో పెట్టినంత వరకు సారే కేర్ తీసుకున్నారు. నేను చెప్పాలనుకుంటుంది ఒకటే, మీరు ఏ బుక్ అయినా చదవనివ్వండి, ఏదైనా చదవనివ్వండి, కానీ మీరు చదివిన దాన్ని మీరు నమ్ముకోండి. ఎందుకంటే ఇప్పుడు నేను నోట్స్లే చదివాను, నోట్స్లనే నమ్ముకున్నాను. కాబట్టి నేనేమనుకున్నాను, నోట్స్లో నుంచే బిట్స్ వస్తాయి అనుకున్నాను. ఆ విధంగానే వచ్చాయి. మీరు నోట్స్లు కాకపోతే మెటీరియల్ చదువుతారు. ఏది చదివినా మీరు చదివిన బుక్నే నమ్ముకోండి. ఆ బుక్నే ఎన్నిసార్లు చదివితే, ఎన్నిసార్లు రివిజన్ చేస్తే ఇంకా అంత వేగంగా సక్సెస్ అవుతారు, అంత పర్ఫెక్ట్గా ఎగ్జామ్ని అటెంప్ట్ చేయగలుగుతారు. ఇంకోటి ఏంటంటే చాలామంది ఇప్పుడే వచ్చాం, ఇంకా నోటిఫికేషన్ ఇప్పుడు పడిపోయింది, నేను ఏ విధంగా చదవాలి, చాలా తక్కువ టైం ఉంది, నేను ఇప్పుడు నేను ఇది క్రాక్ చేయగలనా, జాబ్ నాకు వస్తుందా రాదా అనే దాంట్లో ఉంటారు. ఎవరికైనా ఆ 24 గంటలే ఉంటాయి. కాబట్టి మీరు కూడా సరైన పద్ధతిలో మనం చదివితే మనకు ఖచ్చితంగా జాబ్ వస్తుంది. మనం చదివే విధానం ఎలా ఉండాలంటే సిన్సియర్గా ఉండాలి. సిన్సియర్గా ఉంటే సిన్సియర్గా జాబ్ వచ్చేస్తుంది. ఇంతటి విజయాన్ని సాధించడానికి నాకు తల్లిదండ్రుల ప్రోత్సాహం, శ్యామ్ సార్ యొక్క మోటివేషన్, క్లాసులో చెప్పే నోట్స్లు, మెటీరియల్స్, ఇంకా చెప్పాలంటే మెయిన్గా ఎగ్జామ్స్, మరియు ఇక్కడ ఇన్స్టిట్యూట్లో ఉండే డిసిప్లైన్, వీటన్నిటి కారణంగా నేను ఈరోజు మీ ముందు విజేతగా నిలిచాను అని చెప్పడానికి నేను చాలా గర్వకారణంగా ఫీల్ అవుతున్నాను. ఇటువంటి మంచి ఇన్స్టిట్యూట్ని ఎంచుకొని నేను ఫస్టే విజయం సాధించాను.
ఎంచుకున్న తర్వాత ఇక్కడికి వచ్చి శామ్ సార్ నన్ను ఇంకా విజేతగా నిలిపారు. థ్యాంక్ యూ శామ్ మినిస్టర్, థ్యాంక్ యూ శామ్ సార్.